సమయంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. రాత్రికాల సమయంలో నిద్రించేటప్పుడు చాలా ఆలోచనతో మరి మీరు నిద్రించి ఉండొచ్చు. ఉదయం లేవగానే కూడా మరి రాత్రి ఆలోచించినదంతా కూడా క్యారీ చేస్తూ ఎలా ఏంటి ఎలా ఉండాలి, మరి అనేక మంది నన్ను అవమానిస్తున్నారు, అనేక మంది నన్ను బాధపెడుతున్నారు, నా జీవితంలో నేను ఎందుకు మరి ఇలాంటి స్థితులను చూస్తున్నాను, మరి నా పరిస్థితి ఏమీ బాగాలేదు అని చాలాసార్లు బాధపడుతున్న సందర్భాలు ఎన్నో. కానీ ప్రత్యేకంగా ఈ రోజున కూడా మీరు బాధపడుతూ ఉండొచ్చు, కానీ దేవుడు బలమైన ఆయన మాటల ద్వారా మిమ్మల్ని మనందరినీ ప్రోత్సహించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దాము. ఈ ఉదయం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి, చక్కని శుభవార్తను దేవుడు దగ్గర సమయంలో తెలియజేస్తున్నారు. మీ అవమానానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తారంటే ఘనతను ఇస్తానంటున్నారు. ఆమెన్. ఘనతనిచ్చే దేవుడు అండి. చాలా అవమానాలు చుట్టూ అనేక మంది చాలా మరి మాటలతో మిమ్మల్ని మీ పరిస్థితుల్ని చాలా మరి దిగజారే స్థితిలోనికి మరి వారు మిమ్మల్ని చాలా బలహీనులుగా చేస్తున్నారేమో, కానీ దేవుడు మనల్ని ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మిమ్మల్ని బలపరుస్తున్నారు. ఏంటో తెలుసా? ఘనతనిస్తానంటున్నారు. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి చెప్పండి బిగ్గరగా, దేవానికి స్తోత్రమయ్యా, నాకు ఘనతనిచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. నా అవమానానికి ప్రతిగా ఘనతనిచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. ఆమెన్. మన పరిస్థితులు ఎప్పుడు ఒకటేలాగా ఉండవండి. పరిస్థితులన్నీ మార్చివేయబడతాయి. మరి మనమేమి చేయాలి అంటే ప్రార్థన చేయాలి. మన స్థితి మార్చబడాలంటే ప్రార్థన చేయాలి. ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తులు అయితే ప్రార్థిస్తారో వారి ప్రతి పరిస్థితి మార్చివేయబడుతుంది. ఘనతనిచ్చే దేవుడు అవమానానికి బదులుగా నిందకి బదులుగా ఘనతనిచ్చి ఒక మంచి స్థితిలోనికి నడిపించే దేవుడు. మనుషులు బలహీనులుగా చేస్తారు, కానీ దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తారు. దేవుని మాటలు పట్టుకొని మనము మరి మన ప్రార్థన జీవితంలో ముందుకు సాగినప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తారండి. ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. ప్రార్థనతో ముందుకు సాగినప్పుడు మనం అనేకమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా ప్రార్థనతో ముందుకు సాగుదామా. ప్రార్థిద్దాం. ఎలాంటి పరిస్థితులు అలుముకున్నా, ఎలాంటి భయంకరమైన శోధల మధ్యలో ఉన్నా, ఎలాంటి స్థితులు మనల్ని మరి చాలా దుఃఖానికి గురి చేసిన ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. తండ్రి మహోన్నతుడ, శక్తివంతుడ, అద్భుతమైన రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్ర. అవమానానికి ప్రతిగా నిందకు ప్రతిగా ఘనతనిస్తానంటున్నావయ్యా. ఈ మాటలు మా జీవితాల్లో నెరవేర్చబడను కాక. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, నలిగిపోయి ఉన్నారో, వేదనతో దుఃఖముతో బలహీనులుగా ఉన్నారో, బలపరచండి. మీ బలమైన శక్తిని వారి మీద కుమ్మరించండి. ప్రభా, ఇదిగోని ప్రత్యేకంగా ఈ బలమైన వాక్కు వారి జీవితాల్లో గొప్ప కార్యము చేయును కాక. శక్తివంతులుగా వారు ప్రభా ఉదురుగాక. వారి పరిస్థితులన్నీ మార్చబడును కాక. ముందున్న ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి వారు విడిపించబడుతురు కాక, తప్పించబడుతురు కాక, కాపాడుబడుతురు కాక. సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నామని ప్రార్థన జీవితాలతో ముందుకు సాగుటకు సహాయం తెచ్చండి. ప్రార్థనతో మిమ్మల్ని అడిగి పొందుకునే వారిగా లేవనెత్తండి. బ్లెస్ చేయండి. ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండమండి. ఎంతమంది ప్రభా ఇదిగోండి ఈ రోజున ప్రత్యేకమైన విషయాలలో అయా వారి జీవితంలో ముందుకు సాగుతున్నారో, ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి. అడ్డంకులన్నింటినీ తొలగించండి. విజయము దయచేయండి. సహాయం చేయండి. గొప్పవారు అగుతురుగాక. ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా విడుదల చేస్తూ గొప్పగా ఆశీర్దిస్తూ రమ్మని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.